యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను నిన్ను ఇష్టపడడానికి అసలు అవకాశమే లేదు. నువ్వు ప్రేమని దూరం చేసావు. నీకు నా ప్రేమ దక్కదు. శివాని ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును నాకు పిచ్చి పట్టింది. ప్రతి దినం ప్రతి క్షణం నా వెంట పడుతూ శివాని శివాని అంటూ హింసిస్తున్నావు కదా. నాకు పిచ్చెక్కింది. అవని భరించి నాకు పిచ్చెక్కింది. అది హింస కాదు, ప్రేమ. ఏది ప్రేమ? నాది త్రివిక్రమ్లది నిజమైన ప్రేమ. మోసం చేసి తాళి కట్టడం ప్రేమ కాదు. ఇంతకాలం నిన్ను భరించడం నాకు చాలు. లేదు, నువ్వు నా జీవితంలో ఉండకూడదు. నా జీవితంలో నువ్వు ఒక కంటి నలుసు. ఈ రోజు నేను నిన్ను తీసి పారేస్తాను. శివాని, ప్లీజ్ నన్నేం చేయొద్దు. నేను నీకు తాళి కట్టిన భర్తని శివాని. నాకు నువ్వు వద్దు, తాళి కూడా వద్దు. చావాలి నువ్వు, చచ్చిపో. ఎందుకు శివాని ఇలా చేస్తున్నావు? నన్నేం చేయొద్దు. అమ్మా శివాని, నన్నేం చేయదు. శివాని నన్నేం చేయొద్దు. శివాని ప్లీజ్. వద్దు శివాని. శివాని వద్దు. శివాని ఆదిశేష, నన్ను క్షమించు. నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నా. ఎందుకు చంపానో తెలుసా? నిన్ను శివానీని దూరం చేయడానికి నాకు వేరే ఏ దారి కనిపించలేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నువ్వు నా దగ్గరికి రాలేదు, నన్ను ప్రేమించలేదు. శివాని శివాని అంటూ ఎప్పుడు దాని చుట్టే తిరిగేవాడివి. ఇక శివాని ఆదిశేషుడు ఒకటి అవ్వడానికి అవకాశమే లేదు. ఏమైందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైంది? అది త్రిశూల్ని చూసారా? బయటికి వెళ్ళాడు కదా. ఏంటి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు బామ్మ. గోవింద్, త్రిశూల్ని చూసావా? ఎందుకు? నాకు అదే పనే. ఎక్కడ ఊరు తిరుగుతున్నాడో ఏమో. ఏదో పని మీద వెళ్ళుంటాడు. శివానిని అడిగితే తెలుస్తుంది. శివాని త్రిశూల్ ఎక్కడమ్మా? శివాని నిన్నే అడుగుతున్నాను, త్రిశూల్ ఎక్కడమ్మా? ఆ రోజు వెళ్ళినవాడు రానేలేదు, తిండి కూడా తినలేదు. వాడెక్కడికి వెళ్ళాడు? నాకు దీని నుంచి ముక్తిని కలిగిస్తావా? ప్రేమేం లేదు, అర్థం చేసుకో. नी गुर्तुंदा నేను నీకు ఒక లెటర్ ఇచ్చాను అది చదివే టైం రానే వచ్చింది ఎదురుగా చదివితే తట్టుకోవడం నా వల్ల కాదు నేను భరించలేను శివాని నేను ఇందాకటించి ఫోన్ చేస్తూనే ఉన్నాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది నేను అర్జెంటుగా అన్నయ్యతో మాట్లాడాలి శివాని ఎందుకమ్మా ఏం మాట్లాడడం లేదు మాట్లాడమ్మా శివాని శివాని మాట్లాడమ్మా ఎందుకు బండరాయిలా నిలబడ్డావు అందరూ నిన్నే అడుగుతున్నారు కదా బామ్మా అది ఈమె సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుందంటే వాడు కన్ఫామ్ గా ఊరు తిరగడానికి వెళ్ళుంటాడు వెళ్ళయ్యాక మారతాడు అనుకున్నాను కుక్కతోక ఎప్పుడు వంకరే గోవింద్ నువ్వు కొంచెం మౌనంగా ఉండు వాడు నీలాగా బాధ్యత లేని మనిషి కాదు వాడికి కుటుంబ బాధ్యతలున్నాయి శివాని ఎక్కడికి వెళ్ళాడమ్మా చెప్పమ్మా కాసేపు నువ్వేం మాట్లాడుకు మౌనంగా ఉండు చెప్పమ్మా నాకు నిజంగా తెలీదు తెలీదంటే ఎలాగమ్మా భార్యకు మాట చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లే మనిషి కాదు వాడు 100% ట్రూ నేను చూస్తూనే ఉన్నాను పెళ్ళైనప్పటి నుంచి మా ముఖం కూడా చూడలేదు శివాని శివాని అంటూ ఎప్పుడు మీ చుట్టే తిరుగుతూ ఉండేవాడు అదంతే రీనా కొత్త కాపురం కదా అంటులాగా ఎప్పుడు అంటుకునే ఉంటారు ఇప్పుడుండే అనుబంధమే 60 ఏళ్ళు కలిసుండేలా చేస్తుంది నేను ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఆ నిరీక్షణలాగే మిగిలిపోయింది నీ మనసు మాత్రం మారదు అత మీరేమో అలా అంటున్నారు కానీ ఇక్కడ వేరేలా ఉంది శివానికి వాడు వెళ్ళిన విషయమే తెలియదు అనుకుంటా శివానికి ఇప్పుడు వాడి బుద్ధి అర్థమైంది అనుకుంటున్నాను వాడి ఈ ఇంటికి పనోడిగా ఉన్నప్పటి నుండి నేను చెప్తూనే ఉన్నాను మీకు ఎవరికి అర్థం కాలేదు వాడి గుణం ఏంటో ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది గోవింద్ శివాని నీకు నిజంగానే తెలీదా వాడు చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు అంత ముఖ్యమైన పని ఏముంది వాడికి శివాని వాడు రాగానే చెప్పమ్మా వాడితో కొంచెం మాట్లాడాలి నన్ను కూడా అంతే నేను ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా చేస్తున్నాడు సరే చెప్తాను కాదు త్రిశూల్ ఎక్కడికి వెళ్ళుంటాడు అల్లుడేమో త్రిశూల్ ఇంట్లో ఉన్నాడని అడిగి వెళ్ళాడు ఇప్పుడు వీడు వెళ్ళాడు అల్లుడేమైనా చచ్చా ఒకవేళ అల్లుడు తీసుకెళ్ళుంటే నాకు చెప్పేవాడు పరమేశ్వర నేనేం చేయాలి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళందరికీ ఈ సమాధానం చెప్పాలి ఏం అర్థం కావడం లేదే మా ఇద్దరి కాపురం మొదలవ్వలేదు అని వాళ్ళకి చెప్పేసేయాలా నాకతని మీద ప్రేమ లేదని చెప్పాలా నేనతన్ని భర్తకు అంగీకరించలేదని చెప్పాలా లేదా మీకు తెలియకుండా మా ఇద్దరి మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది అని కానీ నాకు అసలు అతని మీద ప్రేమ పుట్టలేదు అందువల్ల అతడు ఓడిపోయాడు ఓడిపోతే నాకు ఈ తాళి నుంచి ముక్తి కలిగిస్తాడని చెప్పి వెళ్ళాడని వారికి ఎలా చెప్పగలను త్రిశూలేమో చచ్చిపోతానని లెటర్ కూడా రాశాడు ఇదంతా నేను వారికి ఎలా చెప్పాలి చెప్పలేను ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది నా జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అసలు నా ఆదిశేష ప్రేమని కోల్పోయాను నేను ఇష్టం లేకపోయినా ఈ ఇంటికొచ్చాను ఇష్టం లేని కాపురానికి ఒప్పుకునే పరిస్థితి నాకు వచ్చింది కదా దాని నుంచి నేను ఎలాగోలా బయటపడ్డాను కానీ చివరికి ఎలా ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నాకు తెలియదు. నాకొచ్చే ప్రతి కష్టం ఆ త్రిశూల్ వల్లే వస్తుంది. ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నాడు? ఈ లెటర్లో రాసిందంతా నిజంగా నిజమేనా? అతడు నిజంగా ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళాడా, లేదా నన్ను ఆట పట్టించాలని ఇలా రాసిపెట్టి వెళ్ళాడా? ఏం అర్థం కావడం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? లేదు, ఏం జరుగుతుందో జరగని. నేను త్రిశూల్ని వెతుక్కుంటూ వెళ్ళడమే కరెక్ట్. అతడు ఎక్కడున్నాడో వెతికి కనిపించిన వెంటనే 2 చెంపదెబ్బలు కొట్టి ఇంటికి తీసుకొచ్చేస్తాను. అందరి ముందు మా ఇద్దరి విషయం చెప్పేస్తాను. నేను ఈ తాళి నుంచి ముక్తిని తీసుకుంటాను. అవును, ఇదే కరెక్ట్. ముందు అతను ఎక్కడున్నాడో ఆ స్థలానికి వెళ్ళాలి. అతన్ని వెతికి తీసుకుని రావాలి. కానీ తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదని ఇంట్లో వాళ్లకు ముందే చెప్పేశాను కదా. నేనందరి ముందు బయటికి వెళ్తే నేనెక్కడికి వెళ్తున్నానని అందరూ ప్రశ్నిస్తారు కదా. ఏం చేయాలి ఇప్పుడు? నేను మనిషి రూపంలో ఇప్పుడు బయటికి వెళ్ళలేను. అవును, నేను నాగరూపంలోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాను. త్రిశూల్ చనిపోతానని చెప్పింది ఇదే స్థలంలో కదా. ఎక్కడున్నాడు అతను? త్రిశూల్, త్రిశూల్, త్రిశూల్ ఎక్కడున్నావు? ఇతను ఎక్కడ కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ మనసు మార్చడానికి నువ్వు నాకు 3 రోజులు టైం ఇచ్చావు. ఈలోగా నీకు నా మీద ప్రేమ పుట్టలేదంటే నేనుండే స్థలం ఇదే. అంటే లెటర్లో రాసి పెట్టినట్టు అతనేమైనా? అయ్యో పరమేశ్వర! త్రిశూల్, 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 ఒకవేళ ఇక్కడి నుంచి త్రిశూల్ కింద పడిపోయాడా? అతని ప్రాణానికి ఏమైనా అపాయం కలిగిందా? పరమేశ్వర, ఏం జరిగింది? నేనేం చేయాలి ఇప్పుడు? లేదు, ఇతను నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నాడు కదా. అతనికి నన్ను టార్చర్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు కూడా అదే బుద్ధి చూపిస్తుంటాడు. నాకైతే ఎందుకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడో ఖచ్చితంగా దాక్కునుంటాడు. త్రిశూల్, అనవసరంగా నన్ను ఆట పట్టించొద్దు. ఎక్కడ దాక్కునున్నా బయటకు వచ్చాయి. నాకు పిచ్చి కోపం వస్తుంది నీ పైన. ఇంట్లో వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, త్రిశూల్ నువ్వు ఇలా చేస్తే నేను ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలి? అన్ని విషయాలు నీకు పరాచకమే కదా. నీ ఆటలకి ఒక హద్దు ఉండాలి త్రిశూల్. నువ్వు ఇప్పటికే హద్దు మీరిపోయావు. నా ఓపికని పరీక్షించొద్దు. నువ్వు ఎక్కడ దాక్కునున్నా వెంటనే బయటికి రా. బయటికి రా త్రిశూల్. త్రిశూల్, త్రిశూల్, నేను చెప్తుంది వినిపిస్తుందా లేదా? లేదా వినిపించినా రావట్లేదా? చూడు, నువ్వు ఎదురుగా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి త్రిశూల్. త్రిశూల్, నేను ఎన్నిసార్లు పిలిచినా ఎందుకు నా కళ్ళ ముందుకు రావడం లేదు? అంటే అంటే త్రిశూల్, లేదు పరమేశ్వర, త్రిశూల్ అలా చేసుకోకుంటే చాలు నాకు. ఏం చేయాలి? ఒకసారి నేను కిందకి వెళ్ళి చూడటం మంచిదేమో. త్రిశూల్, ఎక్కడున్నావు త్రిశూల్? ఇతను నన్ను ఎందుకింతగా హింసిస్తున్నాడు? నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పటికే, మళ్ళీ నాశనం అయ్యేలా చేయొద్దు త్రిశూల్. ఎక్కడున్నా బయటికి రా త్రిశూల్. త్రిశూల్, త్రిశూల్. ఇన్ని రోజులు నా వల్ల కాని పనిని ఈ రోజు నేను పూర్తి చేశాను. ఇక మీదట శివాని త్రిశూల్ ఒకటవడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమే కాదు. త్రివిక్రమ్, ఎల్లప్పుడూ నేను అసమర్థురాల్ని అని పదే పదే హేళన చేస్తూ ఉండేవాడివి కదా నువ్వు. ఈ రోజు నువ్వు నన్ను చూసి ఉండాల్సింది. ఈరోజు శివాని త్రిశూల్ల మధ్య పెద్ద అగాధాన్ని నేను సృష్టించాను. ఆ త్రిశూల్ కథ ఇంతటితో ముగిసిపోతుంది, కానీ శివాని ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. తనకి చిన్న ఆధారం కూడా దొరకనే దొరకదు. దొరకడానికి అవకాశమే లేదు. ఈ మాయాంగని శక్తి ముందు ఎవరైనా సరే శూన్యమే. ఈ సర్వ జగత్తులో నేనే గొప్ప, నేనే శక్తివంతురాల్ని. అయ్యో త్రిశూల్, త్రిశూల్ ఏమైంది? త్రిశూల్, త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్, త్రిశూల్ పైకి లే. త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్, త్రిశూల్ నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతావని నేను అనుకోలేదు. త్రిశూల్, నువ్వు రాసిన ఆ లెటర్ని చదివి నువ్వు నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నావనుకున్నాను. కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు త్రిశూల్? ఎందుకు ఇలా చేసావు త్రిశూల్? ఎందుకు ఇలా చేసావు? 3 రోజుల్లో నా మనసులో ప్రేమ పుట్టిస్తాను అని పందెం కట్టినవాడు ఇప్పుడు జీవిత పోటీలో ఓడిపోయావా? జీవితాన్ని ఇలా అంతం చేసుకునే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది త్రిశూల్? నువ్వు నాకు భర్తగా ఇష్టం ఉండకపోవచ్చు, అలాగే నాకు నీ మీద ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి స్నేహితుడిగా నాకు నువ్వంటే ఇష్టం త్రిశూల్. నాకు నువ్వంటే ఇష్టం. నేను ప్రేమించింది వేరే అతన్ని. ఆ ప్రేమ ఇప్పటిది కాదు, కానీ ఆ విషయం చెప్పుకోలేక నేను చచ్చిపోతున్నాను ఇక్కడ. నీకు అర్థం అవ్వక చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్, 3 రోజులు కాదు, ఇంకా 100 రోజులు ఇస్తాను. నువ్వు ప్రయత్నించు, కానీ దయచేసి మాట్లాడు త్రిశూల్, మాట్లాడు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. దేనికంటే ముందు నేను నిన్ను చాలాసార్లు తిట్టాను. అప్పుడు ఎప్పుడు ఇలా చేసుకొని వాడివి, ఇప్పుడు ఎందుకు ఇలా చేసుకున్నావు? నా జీవితంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోతూనే ఉన్నాను. వీరేశ్వరులని కోల్పోయాను, నీలిని కోల్పోయాను. ఇప్పుడు నువ్వా? లేదు, నేను నిన్ను కోల్పోవటం నాకు ఇష్టం లేదు త్రిశూల్. జీవితాంతం నా స్నేహితుడిగా, నా మంచి కోరుకునే వాడిలా నాతోనే ఉండాలి త్రిశూల్. నీతో సంసారం చేయలేకపోవచ్చు, కానీ స్నేహితురాలాగా నీతో ఎప్పటికీ ఉంటాను. దయచేసి లే త్రిశూల్, మాట్లాడు త్రిశూల్. అయ్యో ఎంత రక్తం పోతుంది త్రిశూల్. తప్పంతా నాదే. నేను 3 రోజులు ఛాలెంజ్ గా ఒప్పుకోవాల్సింది కాదు. ఇదంతా జరిగింది నా వల్లే, దీనంతటికి కారణం నేనే. నేను త్రివిక్రమ్ ని ప్రేమించింది, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదంతా నీకు తెలుసు కదా. ఆయన బలవంతంగా నువ్వే తాళి కట్టావు, అలాగే కానీ బలవంతంగా ప్రేమ పుట్టదు కదా త్రిశూల్. ఇది నీకు అర్థమయ్యి ఉంటే నువ్వు ఇలా చేసుకునే వాడివి కాదు. పరమేశ్వర, ఏం జరుగుతోంది నా జీవితంలో? त्रिशूल नन्नु एंदुकिंतगा प्रेमिस्तुन्नाडु ना प्रेम दक्काल्सिंदे वेरे वारिकनि तेलिसिना कूडा इतनिकि एंदुकु नन्नु प्रेमिंचे मनसुनि इच्चावु परमेश्वर నువ్వైనా ఇతన్ని ఆపొచ్చు కదా చెప్పు లే త్రిశూల్ దయచేసి మాట్లాడు లే త్రిశూల్ మాట్లాడు లే త్రిశూల్ మాట్లాడు ఇప్పుడు నేనేం చేయను ఇతన్ని ఎలా బతికించుకోవాలో నాకు తెలియటమే లేదే